కృష్ణుడు మొదటగా చతుర్వ్యూహంలా విస్తరించడం అనేటువంటిది జరిగింది. చతుర్వ్యూహము అంటే ఏమిటి అంటే, వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, ఈ నలుగురు కూడా చతుర్వ్యూహం. అయితే మొదటిగా చతుర్వ్యూహంగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. ఇది మొదటి చతుర్వ్యూహం, ప్రథమ చతుర్వ్యూహం. ప్రథమ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఆ సంకర్షణ యొక్క అంశగా ద్వితీయ చతుర్వ్యూహం అనేటువంటిది అవతరించింది. ద్వితీయ చతుర్వ్యూహంలో ఎవరున్నారు? మళ్ళీ వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు నలుగురు ఉన్నారు. అయితే ఈ సంకర్షణుడు, ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణుడు కారణోదక సాయి విష్ణువుకి మూలం. కారణోదక సాయి విష్ణువుగా భగవంతుడు అవతరిస్తాడు. కారణోదక సాయి విష్ణువు కారణోదక జలంలో ఉన్నారు. కారణోదక సాయి విష్ణువు యొక్క ప్రతి రోమకూపం నుంచి కూడా భౌతిక బ్రహ్మాండాలు రావడం అనేటువంటిది జరిగింది. కారణోదక సాయి విష్ణువు యొక్క ప్రతి రోమకూపం నుంచి కూడా భౌతిక బ్రహ్మాండం అనేటువంటిది రావడం జరిగింది. ప్రతి బ్రహ్మాండానికి చైతన్యాన్ని కలిగించడం కోసం భగవంతుడే స్వయంగా గర్భోదక సాయి విష్ణువుగా అవతరించారు. అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు ఉన్నారు. అనంత విశ్వాలలో అనంతమైనటువంటి గర్భోదక సాయి విష్ణువులు ఉన్నారు. ఈ అనంత విశ్వాలకి చైతన్యాన్ని గర్భోదక సాయి విష్ణువు ద్వారానే కలుగుతుంది. ఆ తర్వాత ఈ విశ్వ సృష్టి స్థితి లయ చేయడం కోసం ఈ విశ్వం ప్రకటమైంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎలా ప్రకటమైంది అంటే, ప్రధానము అనేటువంటిది మహతత్వంగా మారింది, మహతత్వము అనేటువంటిది అహంకారంగా రూపాంతరం చెందింది, ఈ అహంకారం నుంచి ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి, అంటే భౌతిక పదార్థం స్టార్ట్ అయింది అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అంటే ముఖ్యంగా మహతత్వంగా మారడము ప్రధానము అని అంటే, అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రకృతి వ్యక్తమైనటువంటి స్థితికి రావడము. అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రకృతి వ్యక్త స్థితికి రావాలి అని అంటే అందులో సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటిది కలవాలి. సో అది కలవాలి అని అంటే ఒక్కొక్క గుణాన్ని భగవంతుడే సృష్టించాడు. అంటే భౌతిక ప్రకృతిని స్టార్ట్ చేయడం కోసం భగవంతుడు సత్వరజస్తమో గుణాలని ప్రవేశపెట్టారు. మరి వీటికి అధిపతులుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళుగా విస్తరించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం చెప్పుకుంటున్నటువంటి విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆ విష్ణువే నారాయణుడు, ఆ విష్ణువే క్షీరోదక సాయి విష్ణువు. ఈ క్షీరోదక సాయి విష్ణువు ఎవరు అంటే స్వయంగా భగవానుడే. బ్రహ్మ జీవతత్వం, విష్ణువు భగవతత్వం, శివుడు ఇటు జీవతత్వము భగవతత్వము రెండూ కాదు, మధ్యస్థం. జీవతత్వం కంటే ఎక్కువ, భగవతత్వం కంటే తక్కువ. అందుకనే సృష్టి స్థితి లయ అనేటువంటిది ఈ ముగ్గురు ద్వారా జరుగుతూ ఉంటుంది. స్థితి చేయడము అనేటువంటిది అన్నిటికంటే కూడా కష్టతరమైనటువంటి విషయం. సృష్టించడం ఓకే, జీవతత్వం చేయగలదు. లయం చేయడం ఓకే, శివతత్వం చేయగలదు. కానీ స్థితి చేయడము అనేటువంటిది కష్టం. ఒక కంపెనీ స్టార్ట్ చేసామనుకోండి, కంపెనీ పెట్టడం ఈజీ, మూసేయడం ఈజీ, కానీ కంపెనీ రన్ చేయడమే కష్టం కదా. కంపెనీ రన్ చేయాలంటే స్పెషల్ టాలెంట్ కావాలి. కంపెనీ రన్ చేయాలంటే మనలో యోగ్యత ఉండాలి. అందుకనే స్వయంగా భగవానుడే క్షీరోదక సాయి విష్ణువుగా వచ్చి స్థితిని చేస్తూ, అంటే భగవంతుడు చెప్పారు కదా భగవద్గీతలో, నేనే అంశ, నా యొక్క అంశ మాత్రంతో ఈ భౌతిక విశ్వం మొత్తం నడుస్తుంది అని. అంటే భగవంతుడి యొక్క ఎన్నో అంశ ఈ భౌతిక విశ్వాన్ని నడిపిస్తుంది అని అంటే, కృష్ణుడి యొక్క మొదటి అంశ సంకర్షణుడు, సంకర్షణుడి యొక్క రెండవ అంశ ఇంకొక సంకర్షణుడు, మూడవ అంశ కారణోదక సాయి విష్ణువు, నాలుగవ అంశ గర్భోదక సాయి విష్ణువు, ఐదవ అంశ క్షీరోదక సాయి విష్ణువు అంటే నారాయణుడు. ఓకే, అంశ యొక్క అంశ యొక్క అంశ యొక్క అంశ యొక్క అంశ యొక్క అంశ ఈ విష్ణువు, ఈ భౌతిక విశ్వాన్ని పాలిస్తున్నటువంటి, స్థితిని కలిగిస్తున్నటువంటి విష్ణువు. సో ఇది మనకి ఆ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాను మనకు తెలియజేసినటువంటి విషయం. ఓకే, ఈ విధంగా భౌతిక ప్రకృతి అనేటువంటి దాన్ని భగవంతుడే సృష్టించి దాన్ని భగవంతుడే విస్తరిస్తున్నారు. ఎందుకు అంటే ఈ జీవుల్ని ఈ భౌతిక ప్రకృతిలోకి ప్రవేశపెట్టి మనందరికీ కూడా ఒక అనుభవించడానికి, మనల్ని మనమే ప్రభువుగా
భావించటానికి అనువైనటువంటి వాతావరణాన్ని మనకి కలుగజేస్తున్నారు మన కోరిక మేరకు.